ఆయన పగలంతా స్వామి, రాత్రైతే గుడియనక నా సామి. పొద్దునంతా దైవ చింతన, చీకటి పడితే అమ్మాయిలతో పబ్బుల్లో తాగుడు తందాన. పగలంతా ఆశ్రమంలో భక్తులకు ప్రవచనాలు ఇచ్చే ఈయన రాత్రైతే రాక్ స్టార్లా మారిపోతాడు. కాషాయం తీసేసి కాస్ట్లీ టీషర్ట్స్ జీన్స్ వేసి బ్రాండెడ్ కారులో 100 స్పీడ్లో పబ్కి చేరుకుని మందేసి మొగవులతో చిందేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా స్వాములు బాబాలు ఎంతో మంది. అలాంటి వాళ్లలో ఈయన ఒకరైతే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కాని ఈయన త్రిదండ్రి చినజీర స్వామి మేనల్లుడు. ఆయన వెన్నంటే ఉంటూ ఆశ్రమ వ్యవహారాలన్నీ అంతా తానే నడుపుతున్న విష్ణు స్వామి. ముచ్చింతల్లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్య క్షేత్రాశ్రమంలో చినజీయర్ తర్వాత అంత పవర్ఫుల్ అయిన విష్ణు స్వామి ఎవరనేది చాలా మందికి తెలియదు. ఈ విష్ణు స్వామి సాక్షాత్తు చినజీయర్ స్వామి సోదరి కుమారుడు. ప్రస్తుతం ఈ విష్ణు స్వామి జీఆర్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తూ ఉండేవాడు. తర్వాత కాలంలో జీఆర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యతను తీసుకున్నారు. చినజీఆర్ స్వామి ఉత్తరాధికారి విష్ణు స్వామి అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఉత్తరాధికారి అంటే రేపు చినజీఆర్ స్వామి తర్వాత కాబోయే ఆశ్రమ పీఠాధిపతి, ఆశ్రమ అధిపతి అనే అర్థం. జీఆర్ ట్రస్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల వ్యవహారాలను వారసుడిగా ఈయనే చూసుకుంటున్నారట. ఈయనకే అప్పజెప్తారని, అందుకే ఆశ్రమంలో ఆయన ప్రభ అంతగా వెలిగిపోతోందని సమాచారం. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చింతల్లో చినజీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్య సాకేత క్షేత్రానికి వచ్చి 108 అడుగుల రామానుజాచార్యుల వారి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న విషయం గుర్తుండే ఉంటుంది కదా. ఆ రోజు చినజీయర్ స్వామి ప్రధాని వెన్నంటే ఉండి ఆయనకు అన్నీ వివరించారు. చాలా మంది గమనించి ఉండరు గాని చినజీయర్ స్వామితో పాటు ప్రధాని వెంట ఈ యువ స్వామి కూడా ఉన్నారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ ముచ్చింతల క్షేత్రానికి వచ్చినప్పుడు కూడా ఈ చిన్న స్వామిదే హడావిడంతా. అంతెందుకు, ఇటీవల జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చినజీయర్ స్వామితో పాటు వచ్చిన ఈ యువ స్వామిని మీరంతా గమనించే ఉంటారు. చినజీయర్ స్వామికి అన్నీ ఆయనే. ఇటీవల ఆయన వెంట అమెరికా కూడా వెళ్లారు. జీఆర్ ఆశ్రమంలో చినజీయర్ తర్వాత విష్ణు స్వామి మాటే చెల్లుబాటు అవుతుంది. ఆశ్రమంలో అందరూ ఆయన్ను చిన్నస్వామి అనే అంటారు. నంబర్ 2గా పరిగణిస్తారు. తెల్లటి ధోవతి, ఉత్తరీయం ధరించి పూజా పునస్కారాలు చేస్తూ పరమ ధార్మికుడిలాగా, బుద్ధిమంతుడిలాగా కనిపించే సదరు చిన్నస్వామిలో మరో కోణం కూడా ఉంది. అది జల్సా పురుషుడి కోణం. ఆ అవతారం ధరించినప్పుడు ఆయన జీన్స్ ప్యాంట్, టీషర్ట్, ఖరీదైన కార్లలో అమ్మాయిలతో కలిసి స్పీడ్ గా దూసుకుపోతుంటారు. నిత్యం పూజలు చేసే అవే చేతులతో విష్ణుస్వామి రివాల్వర్ కూడా తిప్పుతారు. స్నేహితులతో కలిసి పెద్ద పెద్ద పబ్లకు వెళ్లి సేద తీరుతూ ఉంటారు. మద్యపానం, ధూమపానం చేసేవారిని చుట్టూ పెట్టుకుని చెవులు హోరెత్తించే సంగీతం వినిపిస్తుండగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే దేశంలో తిరిగే ఏ వాహన వివరాలైనా ఆన్లైన్ లో తెలుసుకునే వీలుంది. ఆ నంబర్ తో సెర్చ్ చేస్తే వాహన యజమాని పేరు, నంబర్ వంటివి వెంటనే వచ్చేస్తాయి. కానీ విష్ణుస్వామి తిరిగే కారు వివరాలు అలా రావు. వాహన యజమాని పేరు అనే చోట నల్ అని వస్తుంది. మరి అలా వచ్చేలా ఎలా మేనేజ్ చేశారో ఎవరికీ తెలియదు. అలాగే ఆయన కారు నంబర్ AP37CU0999. కాగా ఇందులో 0 తీసేసి నంబర్ ప్లేట్ పై AP37CU999 గా పేర్కొన్నారు. ఇది రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించడమే కదా. మరి ఇక పంచకట్టు మార్చి జీన్ ప్యాంటు వేసి విలాసవంతమైన కారులో బయటకు వెళ్ళినప్పుడు ఈ స్వామి వేగాన్ని అందుకోవాలంటే కష్టమే. ఆయన నిత్యం తిరిగే కారు AP37CU0999 వేగం గంటకు 100 కిలోమీటర్ల పైనే. కిందటి నెల 4వ తేదీన అప్పా జంక్షన్ వద్ద 121 కిలోమీటర్ల వేగంతో వెడుతున్న విష్ణుస్వామి కారు స్పీడ్ గన్ కు చిక్కింది. అలాగే 12వ తేదీన రాజేంద్ర నగర్ లో 117 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ గా వెడుతున్నట్లుగా చలానా ఉంది. గతంలో కట్టంగూర్ వద్ద 112 కిలోమీటర్ల వేగంతో వెడుతూ స్పీడ్ గన్ కు దొరికిపోయారు. ఈ చలానాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే ముచ్చంతల్లో సమతామూర్తి విగ్రహం ఏర్పాటు తర్వాత ఆశ్రమం చుట్టుపక్కల భూముల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంగా ఉండడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇటీవల 111 జీవో కూడా ఎత్తివేయడంతో ఆశ్రమానికి ఇరువైపులా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు కూడా పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చాలా మంది పలు వెంచర్లు విల్లాల ప్రారంభోత్సవానికి జీఆర్ స్వామిని ఆహ్వానించేందుకు వస్తుంటారు. అలా వస్తున్న వారిలో కొందరితో
విష్ణుస్వామికి ఏర్పడ్డ పరిచయాలు ఆర్థిక సంబంధాలుగా మారినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తనకున్న పరపతితో కొన్ని భూ వివాదాలను కూడా ఆయన పరిష్కరిస్తున్నట్లుగా తెలిసింది. ఈ రియల్ సంబంధాలే విష్ణుస్వామిని పక్కదారి పబ్లదారి పట్టించాయనే ప్రచారం కూడా సాగుతోంది. చట్టం అనుమతించిన వయస్సు వస్తే పబ్కే కాదు, తనకిష్టం వచ్చిన చోటుకు వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. కాని మద్యమాంసాలు మనిషికి చేటు చేస్తాయి అని ప్రవచించే చనజీయర్ స్వామి మేనల్లుడై ఉండి, ఆయనతో పాటే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తి ఆశ్రమవాసి అయి ఉండి పబ్లకు వెడితే ఆ చెడ్డ పేరు తనకు కాదని జీయర్ స్వామికి వస్తుందన్న గ్రహింపు విష్ణుస్వామికి లేకపోవటమే గమనార్హం. అలా స్వామి ముసుగులో ఇలాంటి ప్రబుద్ధులు రోజురోజుకి బయటకొస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. భక్తుల్ని మాయమాటలతో బురిడీ కొట్టించి బకరాలను చేస్తూనే ఉన్నారు. వాళ్లు చెప్పింది వారే పాటించట్లేదు కాని వారి మాటలు నమ్మి కొందరు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఈ సమాజంలో. మరి ఇలాంటి దొంగ స్వాముల నుంచి దూరంగా ఉండండి. ఇలాంటి వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.